అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. సమాధి రహస్యాలు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాం ప్రకారం మనం చూసినట్లయితే కనుక, ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని పెడుకుంటూ ఉన్నాను. మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. ఏమైంది సమాధి రహస్యాలు అని? మరణ వేదన ఎలా ఉంటుంది? మరణించేటప్పుడు, మరణం సంభవించినప్పుడు మలకల్ మౌత్ అనేటటువంటి దైవదూత మన ప్రాణాన్ని తీసుకువెళ్ళేటప్పుడు మన మరణ వేదన ఎలా ఉంటుంది? మరణ సమయంలో విశ్వాసకి ఎటువంటి సత్కార్యాలు లభిస్తాయి? అవిశ్వాసకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది, మృతుడు చనిపోయినటువంటి వ్యక్తి మాట్లాడటం కానీ వినటం కానీ జరుగుతుందా? సమాధిలో ఎటువంటి బహుమానాలు ఉంటాయి? ఎటువంటి యాతనలు ఉంటాయి? ఎటువంటి శిక్షలు ఉంటాయి? సమాధిలో దైవదూతలు ముంకిర్ నకీర్లు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు? వాటి యొక్క సమాధానాలు ఏంటి? మరణించాక మనతో వచ్చేదేంటి? మనతో రానిదేంటి? మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ 7 ఆకాశాల ప్రయాణం ఎలా జరుగుతుంది? ఎవరిది జరగలేకుండా ఆగిపోతుంది? మరణించాక ఇల్లియిన్ మరియు సిజ్జీన్లలో మన ఎవరి పేర్లు ఎక్కడ ఎలా నమోదు చేయబడతాయి? మరి సమాధిలో శిక్ష పడేది కొంతమందికి, ఎవరైతే నరకానికి పోయేటటువంటి ఉంటారో వారికి సమాధిలో శిక్ష పడేది ఆత్మకు పడుతుందా లేదా శరీరానికి పడుతుందా? మరి సమాధిలో పెట్టిన తర్వాత ఒకవేళ కాల్చినా, నీటిలో వదిలేసినా, లేదా పూడ్చిపెట్టినా, లేదా ఏదైనా జంతువులు తినేసినా, లేదా ఎక్కడైనా కుళ్ళిపోయినా, మరి వారి యొక్క పరిస్థితి ఇస్లాం ఆధారంగా, ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా వీటి గురించి అల్లా మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియజేసినటువంటి విషయాలు ఏమిటి? మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధి ఎలా ఉంటుంది? ఎలా ఆయన జీవితం ఎలా ఉంటుంది? మరియు అమరవీరులు, షహీదులు, ప్రవక్తలు, సహాబాలు వారి యొక్క సమాధి జీవితాలు ఎలా ఉంటాయి? సమాధిలో నమాజులు చదివినటువంటి వారికి దొరికే సత్కార్యాలు ఏంటి? మరియు సమాధి శిక్షల నుంచి, బాధల నుంచి, సమాధిలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి రక్షణ పొందాలి అంటే బ్రతుకున్నప్పుడు మనం ఏం చేయాలి, లేదా బ్రతికి ఉన్న మన కుటుంబ సభ్యులు ఏం చేయాలి? ఇకపోతే సమాధిలో 3 ప్రశ్నలా లేదా 4 ప్రశ్నలు అడుగుతారా? వాటి యొక్క జవాబు ఏంటి? సమాధులు శ్మశాన వాటికలు ఇవేమైనా ఆరాధనా స్థలాలా? వీటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం సజ్దా చేయొచ్చా? అక్కడికి వెళ్ళి మనం దువాలు చేయొచ్చా? ఆడకెళ్తే ఎటువంటి దువాలు చేయాలి? ఎలా చేయాలి? ఎవరిని అడగాలి? సమాధిలో ఉన్నటువంటి వారిని అడగాల లేదా అల్లాని అడగాల? సమాధిలో ఉన్న వారి కోసం దువా చేయాలా లేదా బయట ఉన్న వారి కోసం చేయాలా? ఏం దువా చేయాలి? ఎలాంటి దువాలు చేయాలి? మరి ఆ సమాధుల దగ్గరికి వెళ్తే, ఖబరస్థానాల దగ్గరికి వెళ్తే, శ్మశాన వాటికల దగ్గరికి వెళ్ళినా ఆ శ్మశాన వాటికలని లేదా సమాధులని మనం దాటి ఎటన్నా ప్రయాణం చేస్తూ ఆ వాటిని దాటుకుంటూ పోతూ ఉన్నా, రోడ్డు మీద ఎటన్నా పోతూ అవి మధ్యలో మనకి పక్కన అటు ఇటు కలిసినప్పుడు మరి మనం ఏం చదువుకుంటూ పోవాలి? ఎలా మన మైండ్ సెట్ అప్పుడు ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది తెలుగు బుఖారీలో. సమాధిలో పాము, తేలు, కంపనం, వంకర సమాధి వీటికి సంబంధించినటువంటి ఎటువంటి హదీసులు ఉన్నాయి? సమాధిలో వెలుగు ఎలా ఉంటుంది? చీకటి ఎలా ఉంటుంది? సువాసన ఎలా ఉంటుంది? దుర్వాసన ఎలా ఉంటుంది? వీటికి సంబంధించిన హదీసుల గురించి మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో చెప్పుకొని ఉన్నాం. మరణిస్తామని గుర్తుపెట్టుకోవాలి, కానీ చచ్చిపోవాలని కోరుకోకూడదు. అలానే ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఆత్మహత్య మహాపాపం అని కూడా ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఎందుకు జరిగింది? మరి మరణిస్తామని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? చావు రావాలని ఎందుకు కోరుకోకూడదు? వీటి గురించి కూడా మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. చనిపోయిన వారి గురించి ఎటువంటి ప్రార్థనలు చేయవచ్చు? చనిపోయిన వారు దెయ్యాలు అనేది అవుతారా? కొంతమంది దెయ్యాలు ఉన్నాయి, దెయ్యం కనిపించింది, దెయ్యం అలా ఉంది, ఇలా ఉంది, లేదా మాకు కళలో కనిపించింది, ఇలా మాట్లాడారు, అలా చెప్పారు, లేదా వారి కోరికలు తీర్చుకోవడం కోసం మరి వాళ్ళ కోరికలు ఇవి మిగిలి ఉన్నాయంట అని ఇలాంటి అనేక మాటలు మనం వింటూ ఉంటాం. నిజంగా చనిపోయిన వారు దెయ్యాలు అవటం అనేది జరుగుతుందా? చనిపోయిన వారి యొక్క ఆత్మ మళ్ళీ ప్రపంచంలో తిరగటం అనేది జరుగుతుందా? సమాధులను ఎలా కట్టాలి? సమాధులను ఎలా కట్టాలి? సమాధులను ఎలా కట్టకూడదు? మరణించిన వారి కోసం ఏం చేయొచ్చు? ఏ కార్యాలు చేయవచ్చు? ఎవరు చేయాలి? మరి
ఈ చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది, మరి చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, మరి దానికోసం మనం బ్రతికున్నప్పుడు ఫస్ట్ మనం ఎలా జీవిస్తే ఆ యొక్క ప్రతిఫలం చనిపోయిన తర్వాత చేసే వారి యొక్క ప్రతిఫలం మనకి దొరుకుతుంది. ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరుగుతుంది. నేను సృష్టికర్త అని అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్లా మమ్మల్ని అందరినీ కూడా ఇహలోకంలో, సమాధి జీవితంలో, అలమే బర్జక్లో, మరియు ప్రళయదినం రోజు, మరియు పరలోకంలో కూడా మమ్మల్ని అందరినీ రక్షించండి. వల్ల మమ్మల్ని నరకం నుండి మమ్మల్ని రక్షించండి. వల్ల మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో మమ్మల్ని కాపాడండి. వల్ల అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఆ యొక్క ప్రవక్త ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.